అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన కొత్త సంవత్సరం, తెలుగు కొత్త సంవత్సరం ఉగాది వచ్చేసింది. సో మనమందరం ఉన్నాము శుభకృతనామ ఉగాదిలో. సో మీ అందరికీ శ్రీ శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు తోటకూర వడ. ఎస్, తోటకూరతో పప్పు చూసాము, తోటకూర పులుసు చేస్తారు, కానీ తోటకూరతో మీరు వడ ట్రై చేశారా? ట్రై చేయలేదు అంటే ఇది మీరు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చకచకా చెప్పేస్తాను. సో ఫస్ట్ మనకు కావాల్సింది తోటకూర, ఫైనలీ చాప్డ్ తీసుకోండి. అలాగే నేను ఇక్కడ పుదీనా తీసుకున్నాను. పుదీనా ఎందుకంటే తోటకూర ఒక ఆకుకూర, మళ్ళీ పుదీనా ఎందుకంటే పుదీనా ఒక మంచి వాసన ఇస్తుంది కదా, ఆ ఎరోమా చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఫైనలీ చాప్ చేసేసుకోవాలి. సో నేను ఇలా మీకు చూపిస్తున్నాను తెలియడానికని, ఓకేనా? తర్వాత శనగపప్పు. ఫస్ట్ మనం తోటకూర వడ చేసుకోవాలనుకుంటే ముందుగా ఒక 1 or 2 hours బిఫోర్ మనం శనగపప్పు బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఆ నానబెట్టుకునేటప్పుడు ఎండుమిర్చి మీకు ఎంత కావాలో 2 or 3 వేసుకోవాలి. సో ఈ కప్పు నేను నానబెట్టుకున్నానండి. సో నానబెట్టుకొని నీళ్ళంతా వంపేసి చక్కగా దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకున్నాను. నీళ్లు లేకుండా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. అలాగే అటుకులు కూడా 1 hour నానబెట్టుకొని నీళ్ళంతా వంపేసి ఇలా అటుకులు కూడా తీసుకోవాలి. నానబెట్టిన అటుకులు, పచ్చిమిర్చి మీకు ఎంత కావాలో అంత మీ టేస్ట్ తగినట్టు తీసుకోండి. అలాగే ఇక్కడ నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తాను. సో అది మీకు తీసుకున్నాను ఇక్కడ. సో పింక్ సాల్ట్, ఇది హిమాలయన్ పింక్ సాల్ట్. అలాగే ఫైనలీ చాప్డ్ ఉల్లిపాయ, ఆనియన్స్. సో ఇది మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. సో డీప్ ఫ్రైకి సరిపడా మనం ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒక బౌల్లో ఇవన్నీ తీసుకొని నేను చక్కగా మిక్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ చక్కగా కలిపేసుకుంటున్నాం. సో దీంట్లో నేను మళ్ళీ కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి. జీలకర్ర అండ్ ఎండుమిర్చి పొడి, అంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నా కూడా ఎండుమిర్చి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఒకసారి గరిటెతో కలిపేసుకొని మళ్ళీ మన చేతితో బాగా మిక్స్ చేసేసుకుంటాం. చూడండి, సో జీలకర్ర వేస్తే చక్కగా బాగుంటుంది, ఎందుకంటే డీప్ ఫ్రై కదా, డీప్ ఫ్రైగా ఉన్నప్పుడు మనం జీలకర్ర వేస్తే బాగుంటుందన్నమాట. మంచిగా డైజెషన్ కూడా మంచిగా కదా, మంచిది. అండ్ అలాగే పుదీనా కూడా డైజెషన్ కోసం వేసామండి. ఒకసారి డీప్ ఫ్రై మనం ఏదైనా స్నాక్స్ తింటే ఒకలాగా అనిపిస్తుంది. సో అది లేకుండా ఉండడానికి పుదీనా వేసానమాట. సో తోటకూరతో రైస్ కూడా చేస్తానండి, అది కూడా నేను ఒకరోజు మీకు చూపిస్తాను. సో పప్పు, రైస్, అలాగే ఇది కూడా మనం స్నాక్ ఐటెం కూడా తోటకూరతో చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను కచ్చాపచ్చగా మిక్సీ విప్పట్టేసుకున్నాను కదండి ఈ శనగపప్పు. సో ఇది కొంచెం నేను మిక్సీ పట్టకుండా పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకు పైన వేస్తే బాగుంటుంది అనమాట. అక్కడక్కడ పప్పులు కనపడుతూ మనకు డీప్ ఫ్రై అయిన తర్వాత చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఆ పప్పులు కనపడితే కూడా పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. అండ్ ముఖ్యంగా ఎవరికైతే తోటకూర తినరో, ఇష్టం లేదో, పప్పు చేస్తే తినరో, మజ్జిగ పులుసు కూడా నేను చేస్తానండి. సో పప్పు, మజ్జిగ పులుసు, తోటకూర రైస్ మనం చేసుకుంటాం, నేను చేస్తాను. సో అలా ఇష్టం లేని పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా మనం ఇలా స్నాక్ ఐటెంలో కానీ కలిపేస్తే అస్సలు తెలియదు. పాలకూర తింటే పాలకూర అని చెప్పేసండి. సో పుదీనా తినేవాళ్ళకి పుదీనా వడ అని చెప్పేసేయండి. సో ఇలా మనం చేస్తే కానీ వెళ్ళతిక్క కుదరదు. సో జోక్సే పార్ట్. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇది బాగా కలిపేసాను. ఇప్పుడు నేను చేతితో చక్కగా దీన్ని వడ షేప్లో చేసేసుకొని మనం చేతి కొద్దిగా నూనె రాసేసుకొని మనం వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా కడాయిలో ఇక్కడ వేడి అయిపోతుంది, కడాయి కూడా రెడీగా ఉందన్నమాట, వేడైపోయింది ఆయిల్. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకొని తర్వాత మనం గార్నిష్ చేసేసుకుందాం. గార్నిష్ చేసేసుకుందాం ఒక ట్రేలో. సో డీప్ ఫ్రై చేసుకుందాం అయితే ఫ్రెండ్స్. చూడండి, చక్కగా అన్ని మిక్స్ చేసి మనం ఇలా పెట్టేసుకోవాలి. స్టవ్ అంటే చేసి నేను డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ పెట్టుకోవాలి కదా, సో ఈ వడలకి. సో చక్కగా ఇక నూనె వేడవుతోంది. ఈ లోపల నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా ఒక బౌల్లో కలిపేసుకుంటాను, మిక్సింగ్ బౌల్లో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చూడండి, చక్కగా అన్ని మిక్స్ చేసి మనం ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా మన తోటకూర వడలు రెడీ అయిపోతున్నాయి. చూసారా, చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. సో ఇంకొంచెం ఒక 1 minute ఉంచేసి మనం తీసేద్దాం. అండ్ ముఖ్యంగా ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి ఫ్రెండ్స్. హైలో పెడితే ఏంటంటే పైన చక్కగా డీప్ ఫ్రై అయిపోతుంది, కానీ లోపల మెత్త మెత్తగా ఉంటుంది. అలా కాకుండా పైన మనకు క్రిస్పీగా ఉండాలి, లోపల చక్కగా ఉడకాలన్నమాట. అలాంటప్పుడు కొంచెం మనం టైం తీసుకొని ఇలా టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి,
సో ఇది రెడీ అయిపోయింది, చక్కటి కలర్ వచ్చింది. ఇప్పుడు నేను తీసేసుకుంటాను. సో ఆయిల్ అంతా తీసేసి మన పేపర్ నాప్కిన్లో తీసుకొని ఇలా పెట్టుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట, ఆయిల్ లేకుండా. అండ్ ఎలాగో ఫ్రెండ్స్, మనం రోజు ఇది చేసుకోం కదా, వన్స్ ఇన్ ఏ వైల్, సో పర్వాలేదు. అది చేసుకున్నప్పుడు కూడా మనం ఎనీ వెజిటబుల్ మనం యాడ్ చేసుకోవాలి, మనం ఏ ఐటెం తిన్నా కూడా. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద హెల్త్. అండ్ ముఖ్యంగా అమర్నాథ్ లీవ్స్ అంటారండి, ఇది మీకు వినుంటారు అసలు ఎంత మంచి ఇమ్యూనిటీ అంటే, ఇది మన కోవిడ్ టైంలో కూడా ఇది బాగా తినమన్నారు. ఇది డ్రమ్స్టిక్ లీవ్స్, ఈ రెండు చాలా చాలా మంచిది హెల్త్కి అనమాట. సో ముఖ్యంగా మనం మునగాకు చపాతీ చేస్తాను ఫ్రెండ్స్, నేను చాలా బాగుంటుంది. మునగాకు కూర ఎవరికైతే నచ్చుదో వాళ్ళు మునగాకు చపాతీ పిండిలో మునగాకు వేసి కలుపుకొని మనం చక్కగా చపాతీలు ఒత్తుకొని చేసుకోవచ్చు, పరాఠాలా కూడా చేసుకోవచ్చు మునగాకుతో. సో చూడండి, మీరు ఆలూ పరాటా చేస్తారు కదా, దాంట్లో జస్ట్ అలా సాటే చేసేసి మునగాకు వేసి కలిపేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, అసలు తెలియని కూడా తెలియదు అది మునగాకని. ఆలూ అంటే అందరి పిల్లలకి ఇష్టం కదా, సో బాగా తింటారు కాబట్టి. దాంట్లో మనం ఏం చేయాలంటే ఇలాంటి కొన్ని చిట్కాలు చేస్తూ ఉంటే వెరైటీగానూ ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. సో అంతే ఫ్రెండ్స్, ఈ తోటకూర వడ ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి, హాయిగా. అటుకులు కూడా చాలా మంచిది కదా మన హెల్త్కి, అటుకులు శనగపప్పు. మనం ఎలాగో ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి అసలు వేయక్కర్లేదు, అంటే వేస్తే కొంచెం అదొక టేస్ట్ వేరేలా ఉంటుందన్నమాట, అందుకోసం నేను వేసాను. లైక్ మీరు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. సో ఎండుమిర్చితో మనం గ్రైండ్ చేసాం కాబట్టి ఇంకా పచ్చిమిర్చి కూడా అవసరం లేదు. కలర్ చూడండి ఎంత బాగుందో, ఇది కొంచెం ఇలా డీప్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మన తోటకూర వడ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సో దీన్ని ఇప్పుడు మనం ఇలా తుంచి చూద్దాం ఎంతవరకు ఎలా ఉంది ఏంటి అని. చూసారా ఎంత బాగుంది చూడండి, లోపల నుంచి నేను చెప్పాను కదా కలర్ చాలా బాగుంది. అలాగే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, వెరీ నైస్ అండ్ చాలా బాగుంది. ఇది ఇప్పుడు నేను ఒకసారి తిని చూస్తాను ఎలా వచ్చిందని. ఇట్స్ వెరీ టేస్టీ ఫ్రెండ్స్, పైనుంచి చక్కగా క్రిస్పీగా ఉంది. అండ్ ఆ పంటకి పుదీనా, తోటకూర, ఆ శనగపప్పు మనం వేసాం కదా ముడిగా, అది కూడా ఎంత బాగా తెలుస్తుందంటే అంత బాగుంది. మీరు దీంట్లో కెచప్తో కానీ లేకపోతే అలాగే కూడా అసలు తినేయచ్చు, ఇంకేం అవసరం లేదు. పిల్లలు కావాలంటే కెచప్ వేయండి, అండ్ కెచప్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్ బట్ ఇట్స్ ఓకే వన్స్ ఇన్ ఏ వైల్. సో కెచప్తో తినొచ్చు లేకపోతే అలాగే కూడా తినేయచ్చు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఫ్రెండ్స్ చూస్తారా మన తోటకూర వడ ఎలా రెడీ అయిందో ఆఫ్టర్ డీప్ ఫ్రై, ఎంత లవ్లీగా ఎంత బాగుంది కదా చూడ్డానికి. ఇలాగే ఒక బైట్ తీసుకుందామనుందా, మీకు అనిపిస్తుందా ఫ్రెండ్స్? చూసారు కదా ఇదండి తోటకూర వడ రెసిపీ.